హైదరాబాద్ లో డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. డ్రగ్స్ తీసుకున్న 300 మందిపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారు. విచారణలో దిమ్మతిరిగి అంశాలు బయటపడ్డాయి. డ్రగ్స్ తీసుకున్న వారిలో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు ఉన్నట్టు తేలింది. హైదరాబాద్ పగలు ఎంత బిజీగా ఉన్నా రాత్రైతే చాలు నేరాలకు అడ్డగా మారింది. డ్రగ్స్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా కరోనా కాలంలోనూ అక్రమార్కులు డ్రగ్స్ దందాను సాగిస్తున్నారు. చివరికి ఫేస్ మాస్కులను కూడా వీటికి వాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ దందా చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఏదైతే క్యాటరింగ్ చేస్తూ ఈ యొక్క డ్రగ్స్ కి అలవాటు పడి బెంగళూరులో ఓ నైజీరియన్ నుంచి 70 గ్రాముల కొకైన్ ను హైదరాబాద్ కు చెందిన పరంజ్యోతి సింగ్, అమిత్ కుమార్ కొనుగోలు చేశారు. కోవిడ్ రవాణా పాసులు తీసుకుని ఈ ముఠా డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసులకు పక్కా సమాచారం రావడంతో పక్కా ప్రణాళికతో సికింద్రాబాద్ లో నిందితులను పట్టుకున్నారు. ఒక గ్రాము 7000కు విక్రయిస్తున్నారు. కరోనా సమయంలోనూ డ్రగ్స్ ముఠ ఫేస్ మాస్కుల్లో డ్రగ్స్ ను రవాణా చేస్తోంది. బెంగళూరులోని ఓ నైజీరియన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన ఈ ముఠ గత నెల హైదరాబాద్ కు వచ్చినట్లు చెప్పారు. అప్పటికే పరంజ్యోతి సింగ్, అమిత్ కుమార్ 16 గ్రాముల కొకైన్ ను సేవించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. మాదక ద్రవ్యాల చట్టం కింద వీరిద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు కొకైన్ తో పాటు 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే క్యాటరింగ్ చేస్తూ ఈ యొక్క డ్రగ్స్ కి అలవాటు పడి ప్రస్తుతం డ్రగ్స్ ముఠ ఎవరెవరికి కొకైన్ విక్రయించారు అనే దానిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకోసం వారి కాల్ డేటా, వాట్సాప్ చాట్లను పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు. ఇక ఈ కేసులు సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ నడికి తెలుసుకుందాం. వెంకట్, ప్రముఖులు వ్యాపారవేత్తలు ఉన్నట్టు అంటున్నారు, ఎవరెవరున్నారు? విజయ చంద్రిక, ఏదైతే ఎక్సైజ్ అధికారులకు పట్టుబడ్డ డ్రగ్స్ ముఠాల్లో దర్యాప్తు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే పోలీసు అదుపులో ఎక్సైజ్ అధికారుల పోలీసులతో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళ నుంచి చాలా కీలక విషయాలు రప్పెట్టారు. వాళ్ళు ఏదైతే కోవిడ్ ఏదైతే మొత్తం లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వారు ఏదైతే మాస్కులు, తర్వాత శానిటైజర్లు వంటి కెమికల్ ఇట్లాంటి ఎక్విప్మెంట్ సరఫరా చేస్తామని చెప్పేసి పోలీసుల వారి పాస్ తీసుకొని మొత్తం వారు బెంగళూరు తదితర ప్రాంతాలకు వెళ్ళి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా విచారణలో ఇప్పటికే వెల్లడించారు. అయితే వీళ్ళు బెంగళూరు వెళ్ళి బెంగళూరు దగ్గర నైజీర్ దగ్గర 70 గ్రాములు కొకైన్ కొనుగోలు చేశారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఏదైతే పార్ కస్టమర్లు గతంలో ఏదైతే సినీ రంగంలో విచారణకు హాజయ్యారు కొంతమంది, తర్వాత గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అంటే డ్రగ్ తీసుకుంటున్న వాళ్ళ లిస్ట్ కూడా ఎక్సైజ్ అధికారుల వద్ద ఉంది. ఆ నేపథ్యంలోనే వాళ్ళే ఎక్కువగా
ఆ డిమాండ్ పెట్టారు. ఎందుకంటే ఒకవైపు బయటకు వెళ్ళలేని పరిస్థితి, తర్వాత గత రెండు లాస్ట్ అయితే లాక్డౌన్ కొనసాగుతున్న కాలంలో కూడా మద్యం కూడా బంద్ ఉండటంతో డ్రగ్స్కే ఎక్కువ గిరాకీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాళ్ళ డిమాండ్కి అనుగుణంగా వీళ్ళు ఈ కోవిడ్ పాస్ను తీసుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మొత్తం ఈ కొకైన్ తర్వాత మత పదార్థాలు తీసుకువచ్చి విక్రయించినట్లుగా తెలుస్తోంది. అయితే కేవలం ఇప్పుడు పోలీసులకు చిక్కింది ఈ ఒకే ముఠానా, ఇద్దరు వ్యక్తులైనా ఇంకా వీళ్ళకి ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఎక్సైజ్ ఆఫీస్ వద్ద ఉన్నాము. లోపల ఏదైతే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు, తర్వాత కార్లు స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వాళ్ళ వద్ద ఉన్న ఫోన్లో ఉన్న కాంటాక్ట్ లిస్టే చాలా కీలకంగా మారింది. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు కూడా పరంజ్యోతి కూడా ఎప్పటికప్పుడు ఆ కాల్ డేటా ఒక వ్యక్తితో మాట్లాడిన తర్వాత వెంటనే దానికి సంబంధించిన వాట్సాప్ తర్వాత కాల్ లిస్ట్ కూడా డిలీట్ చేసినట్లుగా కూడా గుర్తించిన అధికారులు దాన్ని రిట్రైవ్ డేటా అయితే ప్రత్యేక సాఫ్ట్వేర్లో విధానంతో దాన్ని పాత కాల్లో ఉన్న కాల్ లాగ్తో పాటు తర్వాత వాట్సాప్ చాటింగ్ను కూడా రిట్రైవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే పోలీసులకు కొంత కీలక సమాచారం అందింది. దీనిపై రెండు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పోలీసులు ఒక ప్లాన్ ప్రకారం కీలక సమాచారంతో వాళ్ళపై దాడి చేసి వాళ్ళను ఏదైతే సికింద్రాబాద్ ప్రాంతంలో పట్టుకున్నారు. దీంతో మొత్తం నగర వ్యాప్తంగా ఉన్న ఇతర డ్రగ్ ముఠాలు కూడా అలర్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ వద్ద గతంలో కూడా సినీ రంగంతో పాటు పలు వ్యాపారవేత్తలు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తర్వాత కీలక దర్యాప్తు కొనసాగింది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా ఈ కేసును పక్కన పెట్టారు. ఎందుకంటే అప్పట్లో కొందరికి అనేక రకాలుగా వైద్య పరీక్షలు చేశారు, తర్వాత కొన్ని కీలక క్లూస్ వాళ్ళ నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. పోలీసుల వద్ద ఏదైతే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ లిస్ట్ అయితే చాలా కీలకంగా మారింది. అయితే చాలామంది కూడా అప్పుడు వ్యక్తిగతంగా తెలియకుండానే తీసుకున్నాము, తర్వాత మాకు డ్రగ్స్ తీసుకున్నామన్న విషయం కూడా తెలియదని చెప్పేసి అప్పుడు తప్పించుకున్నారు. అయితే అప్పట్లో ఏదైతే డ్రగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళ ఏదైతే కాల్ లిస్టులో ఉన్నారా లేరా అన్న విషయాలను కూడా ఇప్పుడు అధికారులు దాంతో పోల్చి చూస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రెండు బృందాలు కూడా పనిచేస్తున్నట్లు సమాచారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేవలం అధికారులకు చిక్కిన ఒకే ముఠానా, లేకపోతే ఇంకా ఎవరైనా ఇలాంటి ముఠాలు నగరంలో ఎన్ని ఉన్నాయన్న కోణంలోనూ కూడా పూర్తి స్థాయిలో బృందాలు రంగంలోకి దిగి విచారణ కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళ వద్ద ఉన్న ఒక విషయం చెప్పండి, ఇప్పుడు 15 రోజులుగా డ్రగ్స్ కొనుగోళ్లు జరుగుతున్నాయని అంటున్నారు, అంటే పెద్ద ఎత్తున జరుగుతున్నట్టే కదా, మరి ఎవరన్నా ప్రముఖంగా వీళ్ళు అని పేర్లు ఏమైనా వినిపిస్తున్నాయా, ఎవరున్నారు వెనుక? విజయచంద్రిక, అధికారులు మటుకు ఇప్పటికే పేర్లను వెల్లడించడం లేదు. ఎందుకంటే ఫోన్ లిస్ట్లో కొంతమంది లిస్ట్లో కొన్ని కోడ్ వర్డ్లు పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే నేరుగా సప్లై చేయట్లేదు, థర్డ్ పార్టీ కూడా సప్లై చేస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. ఆ పేర్లు అంటే ఫోన్ నెంబర్ అయితే దాంట్లో ఉంటుంది, కానీ ఆ పేరును వాళ్ళు ఒక కోడ్ వర్డ్గా పెట్టుకున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఎందుకంటే గతంలో పట్టుబడ్డ వాళ్ళు కావచ్చు, తర్వాత వీళ్ళ గతంలో ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం కావచ్చు, ఒక్కొక్క వ్యక్తికి ఒక కోడ్ పెట్టారు. ఆ కోడ్ ఎవరిది అంటే ఫోన్ నెంబర్ ద్వారానే అధికారులు అయితే ట్రాక్ చేస్తున్నారు. గతంలో ఉన్న వాళ్ళు చాలామంది, కొత్త వాళ్ళు ఎవరూ లేరు. గతంలో ఉన్న వాళ్ళు బడా నేతల పిల్లలు, కొంతమంది వ్యాపారులు కూడా ఉన్నట్లయితే ఇప్పటివరకు సమాచారం ఉంది. అయితే అధికారులు కూడా వారి పేర్లను ఇప్పటికే వెల్లడించే అవకాశం లేదు. ఎందుకంటే గతంలో కూడా చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి, చాలా పెద్దవాళ్ళతో కూడుకున్న వ్యవహారం కాబట్టి పోలీసులు అధికారులు ఎక్సైజ్ అధికారులు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంట్లో ప్రతి విషయం కూడా ఆ కోర్టులో, గతంలో కూడా ఉన్న కోర్టులో కేసు, తర్వాత ఇప్పుడున్న దాని ఆధారంగానే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిన తర్వాతనే పేర్లు వెల్లడిస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు జరిగిన పరంజ్యోతి అమరు వీళ్ళిద్దరైనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఇప్పుడు అధికారులు కొన్ని బృందాలు కూడా బయట మిగతా వాళ్ళని కూడా పట్టుకునేందుకు ఉన్నట్టు కూడా మన సమాచారం ఉంది. ఎందుకంటే ఈ డ్రగ్స్ వ్యవహారం అనేది కేవలము ఒక హైదరాబాద్ విషయం కాదు, ఎందుకంటే దేశ విదేశాలతో కూడా లింకులు ఉంటాయి. దీని వెనకాల చాలా కీలక డ్రగ్స్ మాఫియా కూడా ఉంటుంది. దీని వెనకాల అనేక మంది తెలియని శక్తులు కూడా ఉంటాయన్న నేపథ్యంలో గతంలో ఏదైతే అధికారులకు, దర్యాప్తు అధికారులకు ఎదురైన చేదు అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి అలాంటి పొరపాట్లు జరగకుండా కూడా అనేక జాగ్రత్తలు తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఈ దర్యాప్తు చేస్తున్న క్రమంలో అధికారులను తప్పుదోవ పట్టించేందుకు కూడా చాలాసార్లు కొంతమంది వేరే చోట డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పేసి మిస్గైడ్ చేస్తూ మరో చోట అమ్మకాలు జరిపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇదే కేసులో టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా చాలా చోట్ల దాడులు సోదాలు జరిపారు. అయితే అధికారులకు ఈ లాక్డౌన్ సమయంలో కూడా డ్రగ్స్ పట్టుబడలేదు. దీన్ని బట్టి చూస్తే అటెన్షన్ డైవర్షన్ విధానంలో వీళ్ళ పోలీసుల కళ్ళు కప్పి మరో చోట విక్రయాలు చేయటము, ఒకవేళ అధికారులకు దొరికిన సమయంలో కూడా కేవలము 1-2 గ్రాములు దొరికిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ
ఒకటి రెండు గ్రాములతో పట్టుబడితే అది కేసు ఎక్కువగా కోర్టులో నిలబడదు కాబట్టి చాలా చాకచక్యంగా కొత్త మార్గాల్లో అంటే లీగల్ ప్రాబ్లం లేకుండా కూడా వీళ్ళు సప్లై చేస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు 54 గ్రాములు దొరికిందంటే చాలా పెద్ద క్వాంటిటీ అని చెప్పవచ్చు. ఇటీవల అంటే ఈ సంవత్సరంలో ఇంత పెద్ద మొత్తంలో దొరకటము ఇదొక ఛాలెంజింగ్గా చెప్పవచ్చు. అధికారులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే దీని వెనకాల ఎవరున్నారు, ఎవరెవరికి సప్లై జరుగుతుంది అన్నది దర్యాప్తు కొనసాగుతుంది. త్వరలోనే ఇప్పుడు కొంతమంది సంబంధించిన వాట్సాప్ చాటింగ్ అలాగే కాల్ డేటాను డిలీట్ చేశారని అంటున్నారు. మరి అమిత్ పరం వాళ్ళు చేసిన డిలీట్ చేసిన చాట్ని డేటాని ఏమైనా రిట్రీవ్ చేశారా పోలీసులు? విజయచంద్రిక, ఇప్పుడైతే లోపల టెక్నికల్ బృందం అదే విషయంపై పనిచేస్తుంది. ఏదైతే ప్రత్యేక సాఫ్ట్వేర్ విధానంలో వాళ్ళు ఎవరెవరితో చాట్ చేశారు, ఎవరెవరితో ఆ కాల్స్ మటుకు రావు, కానీ చాటింగ్ అయితే బయటకు తీసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు చేసిన చాటింగ్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్లు కావచ్చు, అవన్నీ కూడా బయటికి దాదాపుగా వచ్చే బయటపడే అవకాశాలు ఎక్కువ చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఇప్పుడు అధికారులు ఏదైతే వాట్సాప్ చాటింగ్ కానీ తర్వాత ఆ డీ కోడ్ ఎన్క్రిప్ట్ అయిన విధానాన్ని డేటాను బయటకు తీస్తే పూర్తి వివరాలు వెల్లడైతే వెంటనే ఆయా వ్యక్తులపై కూడా దాడి చేసి వాళ్ళని కూడా పట్టుకుంటామని చెప్తున్నారు. అవసరమైతే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించి దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పి చెప్తున్నారు విజయచంద్రిక. మరి వెంకట్, ఇప్పుడు కోవిడ్ పాసులు తీసుకుని మరీ బెంగళూరు వెళ్ళి మరీ దందా చేశారని అంటున్నారు, అంటే పూర్తి స్థాయిలో ఈ ఈ ఏదైతే ర్యాకెట్లో పెద్ద తలకాయలు ఉన్నాయని అనుకోవచ్చా? సరిగ్గా విచారించారు, ఎందుకంటే కోవిడ్ పాసులు ఇచ్చింది కేవలము ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకే ఇచ్చారు. అది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళ ఆధార్ వివరాలు తర్వాత ఇతర డాక్యుమెంట్లను కూడా పరిగణలోకి తీసుకునే వాళ్ళకు ఆన్లైన్ విధానంలో పాసులు జారీ చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఎమర్జెన్సీ అంటే మెడికల్ ఎమర్జెన్సీ పేరుతోటి కొంతమంది కింది స్థాయి అధికారుల వద్ద కొన్ని పాసులు తీసుకొని బయటికి వెళ్ళారు. ఎందుకంటే లాక్డౌన్ ఒకేసారి విధించడంతో దేశవ్యాప్తంగా అనేక మంది ఇబ్బంది పడ్డారు కాబట్టి పోలీసులు కూడా ఒక సానుకూల దృక్పథంతో వాళ్ళకి పాసులు జారీ చేయడం జరిగింది. కానీ సరిగ్గా దీన్నే ఈ అవకాశాన్నే ఉపయోగించుకున్న డ్రగ్ మాఫియా తర్వాత ఇల్లీగల్ ముఠాలు ఆ పాసులను కూడా మిస్యూజ్ చేసి వెంటనే మాస్కులు సప్లై చేస్తున్నట్లు కూడా కొన్ని మాస్కులు బెంగళూరు తీసుకువెళ్ళి మాస్కులు అక్కడ ఇచ్చి ఈ మాస్కుల చాటున ఇక్కడ తీసుకొచ్చినట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే ఇలా ఎంతమంది చేశారు, ఎవరెవరు ఎన్నిసార్లు కూడా అంటే బార్డర్ దాటినప్పుడు కూడా ఆ వ్యక్తుల వెహికల్ నెంబర్లు కూడా అధికారుల వద్ద ఉన్నాయి. ఇప్పుడు పోలీసులకు పట్టుబడ్డ వెహికల్స్ కావచ్చు, ఇదే వెహికల్లో వెళ్ళారా లేకపోతే అక్కడికి వేరే వెహికల్లో వెళ్ళారా అనేది కూడా ఇప్పుడు అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా కూడా గుర్తించే పనిలో ఉన్నారు. అయితే దీంట్లో ఇంకా చాలా ఏదైతే వెరిఫికేషన్ చేయాల్సి ఉంది, దర్యాప్తు లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది. కేవలం ఇప్పుడు వీళ్ళు పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు కూడా ఇచ్చిన సమాచారం కాకుండా అదనంగా పోలీసుల వద్ద చాలా సమాచారం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంటర్ స్టేట్ వేరే రాష్ట్రానికి వెళ్ళిన సమయంలో వాళ్ళు పూర్తి ఆధార్ కార్డులు వెహికల్ నెంబర్లు కూడా ఇస్తారు, తర్వాత అనేక చోట్ల టోల్స్ ఉన్నాయి, అక్కడ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన సమయానికి వీళ్ళ వద్ద ఉన్న మొబైల్లో మాట్లాడిన కాల్ లాగ్ ప్రకారం అంటే కాల్ డేటా ప్రకారము ఆ వ్యక్తులు ఎక్కడెక్కడ సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా వాళ్ళు ఎక్కడ పర్యటించారు అన్నది పూర్తి వివరాలు సేకరించిన తర్వాత పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది విజయచంద్రిక. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.